51 సీట్స్ అంటే అది మామూలు విషయం కాదు, ఒక ల్యాండ్ సైడ్ విక్టరీ. అట్లాంటిది త్రీ వితిన్ త్రీ ఇయర్స్, ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్లోనే ఈ పరిస్థితి ఈ రోజున వైసీపీకి అసలు ఎందుకు ఎదురవుతుంది? అదేవిధంగా ఇప్పటిదాకా మీరు చెప్పిన రీజన్స్ అన్నీ కూడా రేపు నిజంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రశాంత్ కిషోర్ టీంతో సర్వేలు అవన్నీ చేయించుకుంటే ఆయన దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే రేపు వైసీపీ మీద ఈ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందండి, రేపు వైసీపీ విజయం మీద కానీ రేపు ఎన్నికల మీద కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలు నమ్మారు, ఆయన ఆనాడు ప్రభుత్వం మీద చేసిన ప్రతి ఆరోపణని ప్రజలు నమ్మారు. వాస్తవ రూపంగా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుడుగా ఈయన పనితీరు ఆశిస్తారు తప్పితే, ఈరోజు కూడా నేను బాధితుణ్ణి, నా మీద అందరు కలిసి దాడి చేస్తున్నారు, నన్ను పని చేసుకొనివ్వట్లేదు, వాళ్ళ దుష్ట చైతన్యం లాగా ఉన్నారు, వాళ్ళు పనే వ్యూహాలు కుట్రల ముందు నేను ఏమి చేయలేని నిర్బలునిగా ఉన్నాను అని చెప్పని ప్రజల ముందు నిత్యం ఒక సానుభూతి కోసం కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలకు నీ పట్ల సింపతి కాదు వాళ్ళకి కావాల్సింది. పాలకుడుగా నువ్వు ఒక బలమైన పాలకుడుగా, నేను నువ్వు ఒక పులి అని చెప్పని చెప్పుకున్న పాలకుడుగా, నువ్వు కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచుతానని చెప్పిన పాలకుడుగా, చంద్రబాబు నాయుడు దుర్బలుడు, అతను కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడ్డాడు, నాకు మీరు మెజార్టీ ఎంపీ సీట్లు ఇస్తే నేను కేంద్ర మెడల్ ఉంచుతానని చెప్పిన వాడిగా ఒక హీరోయిక్ వర్షిప్తో నీకు ఓట్లు వేశారు. అట్లాంటిది వాళ్ళ నీ హీరోయిక్ వర్షిప్ మొత్తం గాలికి పోయి నువ్వు ఈరోజు ఇప్పటికీ కూడా ఇంకా 2012లో పార్టీ మొదలుపెట్టినాడు ఎట్లయితే విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటూ వచ్చావో ఈరోజు కూడా అదే కార్డు ప్లే చేస్తా. పాలకుడుగా నాన్ పెర్ఫార్మెన్స్ అంటే అసలు కంప్లీటు నీ పనితీరు అనేది మెరుగు కాకుండా ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉన్నా కూడా బాధుడే బాధుడు అని చెప్పని ఇక్కడి నుంచి ఇక్కడికి దీర్ఘం తీసుకుంటూ మాట్లాడావు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు, కరెంటు కోతలతో సతమతం అవుతున్నారు, పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటన చేశావు, ప్రాసెసింగ్ యూనిట్కి 50% కెపాసిటీతో రన్ చేసుకోవాలని చెప్పావు. దీని ఇంపాక్ట్ ఇండస్ట్రీ మీద ఆధారపడి పనిచే బతికే కార్మిక వర్గం మీద ఎంత స్థాయిలో పనిచేసింది, దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా ఎకానమీ మీద ఎంత దారుణంగా పనిచేస్తుంది. ఇసుక పాలసీ రద్దు చేయడం వల్ల నెలల తరబడి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం స్టాగ్నేషన్ అయిపోయి దాని భవన నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ లక్షల మంది ఇవాళ వ్యవసాయ రంగం తర్వాత అది ఎక్కువగా ఉపాధి కల్పించేది భవన నిర్మాణ రంగం. అటువంటి భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలేపోయే పరిస్థితి దారితీసింది. రాజధాని విషయంలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయం, మరి 7 సార్లు కరెంటు ట్రూఅప్ ఛార్జీలు పెంచావు, స్లాబ్ ఆర్డర్లు మార్చావు, టారిఫ్లు పెంచావు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద ఎంత భారం పడుతుంది? ఇంటి పన్నులు అదనంగా పెరిగింది, కరెంటు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పక్క రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళ 10 రూపాయలు అదనంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి, మరి దాని ఇంపాక్టు ఇవాళ ప్రతి ట్రాన్స్పోర్ట్ రంగం మీద అదనంగా భారం పడటం వల్ల నిత్యావసరాల ధరలు కొండకి కూర్చున్నాయి, రేషన్ సరుకులు ధరలు పెరిగినాయి, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, చెత్త పన్ను కొత్తగా తీసుకొచ్చి ఇంపోజ్ చేశారు. ఇట్లా ప్రజల మీద ఇది అదిని అది లేకుండా విపరీతమైన భారాలు మోపడం, అదే సందర్భంలో ఎన్నికలకు ముందు ఉద్యోగ వర్గాలు ఇతని మీద పెట్టుకున్న చాలా గొప్ప నమ్మకాన్ని, ఆ రోజు ఉద్యోగ వర్గాలు వాళ్లే స్వయంగా చెప్పినట్టు మేము 2 చేతులతో ఓట్లేసామని చెప్పినట్టుగా పోస్టల్ బ్యాలెట్లోనే మనకు ఉద్యోగ వర్గాల సరళ అర్థమైపోయింది. 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఎన్నికలకు ముందు ఏ వాగ్దానం చేశావు, ఈరోజు అమల్లో ఏం జరుగుతుంది? నిరుద్యోగ యువతకి ఎన్నికలకు ముందు నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పావు, నేను ప్రత్యేక హోదా తీసుకురావడం ద్వారా విపరీతమైన పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పావు, 13 జిల్లాలనే 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తానని చెప్పావు, మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తానని చెప్పావు, కానీ ఏ ఒక్క వాగ్దానం విషయంలో కూడా నీ చిత్తశుద్ధి నిరూపణ చేసుకోకపోగా ఈరోజు అదే నిరుద్యోగ యువత మాకు న్యాయం చేయండి, మాకు సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పని రోడ్ ఎక్కితే వాళ్ళ మీద పోలీసు నిర్బంధాలు ప్రయోగించి వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసి వాళ్ళ మీద అరెస్టు చేసి ఇంకా ఘోరం ఏంటంటే సీఎం ఇల్లు ముట్టడికి అని చెప్పని ఒక ఉద్యమ కార్యాచరణగా బయలుదేరిన వాళ్ళ మీద రేప్ అటెంప్టెడ్ కేసులు పెట్టి ఇవాళ ఎంత దిగజారుడు ప్రవర్తన ప్రవర్తించారనేది యువత ఏమనుకుంటున్నారు? అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీస్కి వచ్చేటప్పటికి క్రిస్టియన్ ఫాస్టర్లకి నెలకు 5000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను అని చెప్పని 2020 క్రిస్మస్ రోజు ఒక్క నెల మాత్రం ఇచ్చి మళ్ళీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వని పరిస్థితిలో వాళ్ళు కూడా మేము మోసగింపబడ్డామనే భావనలోకి వెళ్ళిపోయి ఇట్లా 45 సంవత్సరాలకు దాటిన ప్రతి మహిళకి నేను పెన్షన్ ఇస్తానని చెప్పావు, 45 సంవత్సరాలు దాటిన మహిళకి పెన్షన్ ఇచ్చే పని అయితే ఈరోజు అమలు పరుస్తున్న 2500 ప్రకారం లెక్కేసుకున్న 30 వేలు ఇవ్వాల్సిన దగ్గర సమాజంలో కులాల పరంగా విభజన చేసి బీసీఎస్సీలకి 18750 ఇస్తున్నాను, అదర్ దాన్ బీసీలకి 15000 ఇస్తున్నానని చెప్పని అంటున్నావు, అంటే 30000 ఇవ్వాల్సిన దగ్గర ఈరోజు 18750 ఇస్తున్నావు అని అంటే మరి మిగిలిన 11750 వాళ్ళకి ఎగ్గొట్టినట్టే కదా. ఎన్నికలకు ముందు రైతులకు వచ్చేటప్పటికి 12500 చొప్పున 4 సంవత్సరాల చొప్పున 50000 ఇస్తానన్నావు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000 కూడా కలుపుకొని ఇంకొక 7500 మాత్రం కలిపి 13500 ఇస్తున్నావు. నేను వాగ్దానం చేసిన దానికంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నా అని చెప్తున్నావు తప్పితే నువ్వే 12500 ఇస్తున్నావు. ఇస్తానని వాగ్దానం చేసావు. ఈ రోజు వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కలిపిస్తున్నావు. ఆ రోజు 12500 నీ డబ్బులు ప్లస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర రావాల్సిన 6000 18500 రావాల్సిన దగ్గర ఈ రోజు ఒక్కొక్క రైతుకి 5000 రూపాయలు ఎగ్గొట్టింది కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి పూర్తి నష్టపరిహారం చెల్లిస్తానని వాగ్దానం చేశావు. వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం వాళ్ళందరూ కొట్టేశారన్నావు. ఇవాళ అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ స్వాధీనంలో హైకోర్టు ఆక్షన్ పరిధిలో ఉన్నాయా తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారా అనేది కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది. హైలాండ్ లోకేష్ కొట్టేశాడని వాగ్దానం చేశావు. సదావర్త భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారని వాగ్దానం చేశావు. అమరావతి రాజధానిలో అది ఒక కులానికి సంబంధించింది, ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించింది చెప్పని విష ప్రచారం చేశావు. ఇట్లా ఎన్నికలకు ముందు చేసిన ప్రతి అసత్య ప్రచారము వాస్తవ రూపంగా నీ పనితీరు కళ్ళ ముందుకు వచ్చిన నీ బేలతనం ప్రజల ముందు వ్యక్తమవుతా ఉన్నా ఈరోజు 3 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి విభజన చట్టానికి సంబంధించి ఏ ఒక్క హామీని సాధించలేకపోయి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన కరెంటు బకాయిలను కూడా రప్పించుకోలేని పరిస్థితుల్లో ఆఖరికి షెడ్యూల్ 9-10 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణతో పెండింగ్ ఉన్న ఏ ఒక్క ఇష్యూని ఇప్పటిదాకా రిజాల్వ్ చేసుకోలేని పరిస్థితుల్లో రాజధానికి కూడా లేని ఒక అగమ్యగోచర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నిలబెట్టి పోలవరం ప్రాజెక్టు దాని భవిష్యత్తు ఏంటో కూడా తెలియని ఒక డోలాబాన స్థితిలో పోలవరం ప్రాజెక్టును నిలబెట్టి రోడ్లు మొత్తం గుంటలు పడితే కనీసం గుంటలు కూడా పోడ్చలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండిపోయి ఇంతటి అధ్వానపు పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వ్యక్తమవుతుంది తప్పితే ఆయన పరిపాలన ఎట్లా ఉన్నా ఒకసారి 151 సీట్లు ఇచ్చాం కాబట్టి ప్రతిసారి అదే కంటిన్యూ కావాలని చెప్పని ఆయన కోరుకుంటే ఉండొచ్చు. కానీ ఇవ్వటానికి ప్రజలైతే సిద్ధంగా ఉండరు. ఏ ప్రజలకి ఏ నమ్మకం కల్పించారు, ప్రజలు అడిగిన ఒక ఛాన్స్ ఎందుకు ఏ నమ్మకంతో ఇచ్చారు ప్రజలు అనేది ఈయన పనితీరు ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది వాళ్ళు ఆయనకు ఆ రిపోర్ట్స్ ఆయనకు వస్తున్న సర్వే రిపోర్ట్లు అందుతున్నాయి కాబట్టి ఆయన అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ ప్రతి ఎమ్మెల్యేని కూడా మీరు కంపల్సరీ జనంలోకి వెళ్ళాలి, మీరు జనాన్ని కలవాలి, లేకుంటే నేను మీకు టికెట్ ఇవ్వను అని చెప్పని వాళ్ళని బెదిరించే పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.